రాక్షసుల గురించి. ఎవరు? కేసీఆర్. ఆ మధ్యన కేసీఆర్ గారు ఒక చాలా పెద్ద మాట అన్నాడు. ఏంటంటే, ప్రజల్లారా, ఎక్కడ నా అవినీతి జరిగితే నాకు చెప్పండి, నాకు వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి, నేను నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను, వాళ్ళు పట్టుకుందాం, వాళ్ళు శిక్షిద్దాం, వాళ్ళు విడిచిపెట్టకూడదు. ఎవరు అవినీతి చేసేవాడంట అని ఎవరన్నారంటే కేసీఆర్ గారు ప్రజలకు చెప్పారు. నాకెంత నవ్వు వచ్చిందంటే, అయ్యా నువ్వే పెద్ద అవినీతి పరుడు, నీకు వచ్చి అవినీతి పరుడు చేశారని వచ్చి చెప్పాలా మీకు? నిరుద్యోగ భృతి, ఒక్కొక్క నిరుద్యోగం, ఉద్యోగాలు లేక కష్టాలు పడుతూ రోడ్డు మీద పడుకుంటూ చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు? కేసీఆర్ గారు కారా? నేను అడుగుతున్నాను. తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఇస్తాన్నారు, 2 లక్షలు అన్నారు, 150,000 అన్నారు, 50,000 ఉద్యోగాలు ఇస్తాన్నారు, కానీ ఏమి ఇవ్వలేదు. ఆఖరికి ఒక్కొక్కరికి 3,000 ఇస్తారని కూడా చెప్పారు. మరి ఆ 3,000 కూడా ఇవ్వలేదు. ఆ యువకులు జీవితాన్ని నాశనం చేశారు. ఆ వినతి పత్రం చదివి ఆ సమస్యని పరిష్కరించారా? ఏ రోజున వెళ్ళారా? వెళ్ళలేదు. మరి మీరు ఆ ముఖ్యమంత్రి కుర్చీలో ఎలా కూర్చున్నారు? అసలు ఆ జీతం ఎలా తీసుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతారు, సిక్కుందా మీకు అడుగుతున్నా నేను. మీకు ముఖ్యమంత్రి అనేది ఎడప్పుడు చెప్పుతో సమానం ఉన్నప్పుడు దిగిపోండి. మీరు ఆ జీతం తీసుకోకూడదు. మీరు పనిచేసే ముఖ్యమంత్రి కాదు. ఈ 7 ఏళ్లలో ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో కూర్చున్నారే తప్ప ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకోలేదు. ఇవాళ మీరు 100,000,000 వెళ్ళారు, కానీ మా రైతులకు డబ్బు ఇవ్వడానికి మీ దగ్గరికి డబ్బు మనసు రాదు, మా యువకులకు 3,000 ఇవ్వడానికి మీకు మనసు రాదు, మా అక్క చెల్లెలకు డబ్బులు ఇవ్వడానికి మీకు మనసు రాదు, మా నిర్వాసితకి డబ్బులు ఇవ్వడానికి మీకు మనసు రాదు, మా ఎస్టీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ డబ్బులు ఇవ్వడానికి, ఈ తెలంగాణ బాగు చేయడానికి కానీ మీకు డబ్బు రాదు, మనసు రాదు. ఎంతమంది సర్వే తీసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఏంటంటే, చెత్త ముఖ్యమంత్రి, ఆయన పరిపాలన బాగాలేదని ఎన్ని సర్వేలు తీసినా అదే ఆన్సర్ వస్తుంది. సర్వే అంటే నేను చెప్పడం, ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పడం కాదు. సర్వే తెలుసుకుంటే ప్రజల జవాబు ఏంటంటే, చెత్త ముఖ్యమంత్రి, పరిపాలన బాగాలేదు, దించండి అని ఈ సమాధానం చెప్పారు. నెక్స్ట్ టైం మేము ఓటు వెయ్యం. భారతదేశం మొత్తం కేసీఆర్ గారు బండారు తెలుసు, ఎంత మోసగాడు, ఎంత మాయగాడు, అవినీతి పరుడు అని అందరికి తెలుసు. కానీ నా తెలంగాణ ప్రజలకి ఇంకా అర్థం కావట్లేదు. ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఈ హుజూరాబాద్ ఎన్నికలో ఒక ఉద్యమకారుని బయట తోశారు. ఆ రోజు నరేంద్ర గారిని తోశారు, టైగర్ నరేంద్ర గారిని, తర్వాత నన్ను తోశాడు. ఆరాపెట్టిని 12 సస్పెండ్ చేసి బయట పొమ్మన్నాడు. ఇవాళ ఈటల రాజేంద్ర గారి అంటే తెలంగాణ కోసం కొట్లాడిన తెలంగాణ బిడ్డలు, మాకు నువ్వు ఏం గౌరవం ఇచ్చావు, మాకు ఏం న్యాయం చేసావు, పార్టీ కోసం కష్టపడ్డాం కానీ బయటికి తోశారు. ఉద్యమకారులకే అవమానించిన వ్యక్తి తెలంగాణ ప్రజల్ని అవమానించేవంత ఈజీ కాదా? 7 ఏళ్ళు చదే కదా చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు, డబ్బు తీసుకుంటున్నాడు, మీకు నామాలు పెడుతున్నాడు.